దేవరాజు ఇల్లు ఎక్కడ? దేవరాజా, ఇదిగోండి ఇతను. ఓ, వరదరాజులు గారు అబ్బాయా? వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నువ్వు నేరుగా వెళ్ళి కుడివైపు తిరగాలమ్మా. అప్పుడు ఒక చింత చెట్టు వస్తుంది, అక్కడి నుంచి తిన్నగా వెళ్ళావనుకో గుడి రోడ్డు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే అన్నా. ఎవర్రా? ఏమోరా. ఏమా? ఏమైంది? కళ్ళు తెరువమ్మా. కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. అది వెంకటేష్ కార్లా ఉంది. రే వెంకటేష్, ఆపు ఆపు. ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయినట్టుందిరా, పాపం చాలా నీరసంగా ఉంది. మన ఇంటికి తీసుకెళ్దాం, కొంచెం సాయం పట్టు. సరే. గడప దాటాలంటేనే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఊరు దాటడం అంటే అది కూడా నెల్లూరు అంటే చచ్చిన ఒప్పుకోరు. చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోతేనేమో, నా కోసం గంగాబాబా వెతుకుతాడు. తనకెందుకు శ్రమ కల్పించడం? అదేదో బావని నెల్లూరు తీసుకుని వెళితే బాగుంటుంది కదా, కానీ ఇక్కడి నుంచి బయటికి అడుగు పెట్టేది ఎలా? శుభలేఖలు మన వాళ్ళందరికీ అందినాయి కదా, చుట్టాలకి స్నేహితులకి ఇవ్వాలని లేదప్పా. ఒకటి రెండు సార్లు కలిసిన వాడికి కూడా పెళ్లి పత్రిక ఇవ్వండి. మనం పెట్టే భోజనాలకి కొంచెమైనా రుణపడిపోతారు కదా. ఒకటి రెండు రోజులు ముందు వచ్చినా ఏర్పాట్లకి ఏమీ లోటు లేదులే. బయట ఊర్ల నుంచి జనాలు వస్తే ఈ ఊళ్ళో వాళ్ళు కూడా మనకి ఎంతో బలగం ఉందనుకుంటారు. ఛార్జీల కోసం ఆలోచించకండి, అది నేను చూసుకుంటాను. సరేనా, ఉంటాను మరి. ఏమండి కాఫీ? కప్పు పెట్టినాక కొంగు కప్పుకుని వెళ్ళిపోతావుగా తిరుపతి. ఏంది అట్టాగే నుంచున్నావు? ముఖ పరిచయం ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి కార్డు ఇమ్మని అంటున్నారు, సంతోషమేనండి. కానీ మా వైపు వాళ్ళకు కూడా శుభలేఖలు ఇస్తే బాగుంటుంది కదా. మీ వైపు అంటే ఎవరున్నారు? మీ అన్న మల్లికార్జున తాగుబోతాడు. ఇప్పుడు తాగట్లేదు. కత్తిపోట్లు కడుపులో దిగినాక ఒక్క పూట తాగినా చచ్చూరుకుంటాడు.
ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటప్పుడు మద్యం తీసుకోవాలని ఆలోచన ఎందుకు వస్తుంది? అందుకేనండి, మా అన్నయ్య ఇంకా స్పృహలోకి రాలేదు. గంగకి మా దూర బంధువులు ఎంతమంది తెలుసో ఏంటో, అందుకే నేను కొన్ని కార్డులు ఇచ్చేస్తాను. శివపార్వతి పెళ్లికి పట్టుచీర ఏమైనా కావాలా అంటే వద్దన్నావు. ఇప్పుడు నీ చుట్టాలని పెళ్లికి పిలుస్తానని పట్టుబడుతున్నావు. సర్లే, ఇది కోరిక అనుకుంటాను. పెళ్లి కార్డులు తీసుకుని కోరిక తీర్చుకోపో. అలాగేనండి. మాట, నీ వెంట తోడెవరు వస్తున్నారు? గోవిందా, వీర్రాజా? వాళ్ళు ఇంట్లో లేరు. దేవాబాబు కూడా బయటకెళ్ళాడండి. పెద్దనా, పెద్దనా, పెద్దమ్మని నేను తీసుకువెళ్తాను. నువ్వు పని మనిషివి కాదు, పెళ్లి కూతురివి. ఇల్లు ఇల్లు తిరిగితే ఏం బాగుంటుంది? అదేంటి పెద్దనా అలా అంటావు? మన తరఫున బంధువులు తెలుసు, కానీ పెద్దమ్మ తరఫున బంధువులు నాకు పెద్దగా తెలియదు. పెళ్ళికి పిలిచినా కూడా అందరూ వస్తారో రారో. ఇప్పుడు పెళ్లి పత్రికలు ఇస్తున్నప్పుడైనా నన్ను చూస్తారు కదా. అవునండి, అమ్మాయిని ఎంతమంది ఆశీర్వదిస్తే అంత మంచిది. శివపార్వతి ఎప్పుడేం చేస్తుందో తెలీదు. మీరు నా గురించి ఆలోచించకండి, నేను పెద్దమ్మ గురించి ఆలోచిస్తున్నాను. తనకి ఆస్తమ, తోడు ఎవరు ఒకరు ఉండాలి. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని పుసుక్కుని మీ పెద్దమ్మ చచ్చిపోద్దానా? నువ్వు రాక్షసుడివి, ఆ మాట అనడానికి నీకు మనసులా వస్తుంది. నీది రాతి గుండె, ఇంకా మనసే ఉంటుందిలే. సర్లే పోండి, కానీ ఎట్టాంటి పొరపాట్లు జరగకూడదు. అది గుర్తుంచుకుని మీ చుట్టాల్లో మర్చిపోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకుని పెళ్లి కార్డులు పంచి తొందరగా వచ్చేయండి. పెద్దమ్మా, పెదనాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా? లేదే, మా వాళ్ళని చూస్తానన్న సంతోషం కలుగుతోంది. అయితే ఇప్పుడు బయటకు అడుగు పెడుతున్నాం, అదేదో ముందు కార్డు మీ పుట్టింటి వాళ్ళకి, అంటే మీ అన్నయ్య వాళ్ళకి, అంటే గంగాబావ వాళ్ళకి ఇస్తే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. అవును శివ, నా మేనల్లుడికే ముందిద్దాం, మంచి జరుగుతుంది. ఎవరికి మంచి జరిగినా జరగకపోయినా శ్రీవల్లికి మాత్రం మంచి జరగాలి పెద్దమ్మ. అందుకే నెల్లూరుకి బయలుదేరుతున్నాం. ఇంజెక్షన్ ఇస్తే త్వరగా మెలకు వచ్చేస్తుందేమో డాక్టర్. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకూడదు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. ఇప్పుడు తనకి రెస్ట్ అవసరం. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చేస్తుంది. సాయంత్రం ఒకసారి హాస్పిటల్కి తీసుకొస్తే ప్రెగ్నెన్సీకి సంబంధించిన మందులు రాసిస్తాను. అలాగే డాక్టర్. అమ్మా శ్రీవల్లి, డాక్టర్ గారిని పంపించొస్తాను. అలాగే అన్నయ్య. రండి డాక్టర్. ఓకే. ఇదిగోండి డాక్టర్. ఉంటానండి. సరే. అదేంటక్క, మెళ్ళో తాలిబట్ట లేదు, కాలికి మెట్టలు లేవు, డాక్టర్ ఏమో తన కడుపుతో ఉందని చెప్తుందేంటి? తను లేచి వివరంగా చెప్తే తప్ప ఏమీ తెలీదు. ఇంతకు ముందెప్పుడు చూడనే లేదు. మన ఊరికి ఎందుకొచ్చిందో. అన్నయ్య కాబట్టి ఇంటికి తీసుకురాగలిగాడు. ఇంకెవరి కంట పడ్డా ఏం జరిగేదో. పాపం ఎవరో ఏంటో, చూస్తుంటే పెళ్లి కానట్టే ఉంది. నెల తప్పిందని తెలిస్తే ఈ ఊరు కాని అమ్మాయిని కూడా పంచాయతీలో నిలబెడతారు. బయటికి పంపించకూడదు. తను స్పృహలోకి వచ్చాక తనని జాగ్రత్తగా వాళ్ల వాళ్ళకి అప్పచెప్పాలి.
పెళ్లి కాకుండానే కాలు జారిన అమ్మాయిని మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? అవునక్క, తనకి మెలకు రాగానే ఎక్కడి నుంచొచ్చిందో కనుక్కొని పంపించేద్దాం. ఎప్పుడు లేస్తుందో చూద్దాం. ఎందుకే అలా అంటారు? ఏదేమైనా సరే తలరాతను బట్టే జరుగుతుంది. ఈ అమ్మాయి ఈ ఊరికే ఎందుకు రావాలి? అన్నయ్య కంటే ఎందుకు పడాలి? మనింటికే ఎందుకు రావాలి? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే దేవుడు వీటన్నింటికి ఏవో కారణాలు పెట్టే ఉంటాడు. తను లేస్తే ముందు చివాట్లు పెట్టకూడదు, రెండు ముద్దల అన్నం పెట్టాలి. అర్థమైందా? గంగా రాత కూర్చోండి. శుభలేఖలు వచ్చాయి, అందరికీ పంచేస్తున్నారు కూడా. నా పుట్టింటి తరపు వాళ్ళకి నా చేతులతో ఇవ్వాలని మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. తీసుకో. చాలా సంతోషం అత్తయ్యా, శివ పెళ్లి పత్రికని నీ చేతుల మీదుగా తీసుకోవడం. నీకు హ్యాపీగానే ఉంటుంది, నాకు లోపల మండిపోతుంది నా పెళ్ళంటే. అత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి. శివ కూడా వచ్చినట్టుందక్క. అవును, శ్రీవల్లి వాళ్ళేరే కనిపించట్లేదు. గదిలో ఉన్నారత్తయ్య. బావా ఒక్క నిమిషం. ఎప్పుడే వస్తానత్త. ఎవ్వరికీ ఈ అమ్మాయి మనింట్లో ఉన్నట్టు తెలియకూడదు. తనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాకే అప్పుడు గాని మనం ఏ నిర్ణయం తీసుకోలేం. అత్తయ్య వాళ్ళకి ఏం తెలియనివ్వకుండా ఉండండి. ఏంటో చెప్పు. మనం అర్జెంటుగా నెల్లూరుకు వెళ్ళాలి బావా. ఎందుకు? అక్కడికి వెళ్తే తప్ప అసలు విషయాలు బయటకు రావు. మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడాలా? మీ నాన్న వాళ్ళు నిన్ను తీసుకురమ్మని నన్నే పురమాయిస్తారు. నాకు వేరే పనేం లేదు అని అనుకున్నావా? అయ్యా బాబు, నేను చెప్పా పెట్టకుండా వెళ్తేనే కదా నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చేది. ఇప్పుడు నీ వెంటే వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా నువ్వెందుకు వెతుకుతావు? నాతోనే కదా ఉంటావు నువ్వు. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఊరు తిరుగుతానంటావా? పెళ్లి కార్డు ఇవ్వాలనుకుంటే స్పీడ్ పోస్ట్ చెయ్యి, అంత దూరం నువ్వు వెళ్ళొద్దు. నువ్వు సలహా ఇస్తే పాటిస్తా మరి, నాకు తెలియదు అనుకున్నావా? అక్కడికి వస్తే కొన్ని నిజాలు తెలుస్తాయి అంటుంటే ఎందుకు రావు నువ్వు? ఆ నిజాలేంటో ఇక్కడే చెప్పొచ్చు కదా. అవి కేవలం మాటలతో చెప్తే సరిపోదు, సాక్ష్యాధారాలు కూడా కావాలి. రమ్మని నిన్ను డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. సాయంత్రం లోపల మళ్ళీ తిరిగి వచ్చేద్దాం బావా, ప్లీజ్. ఆడపిల్ల అడుగుతుంటే కాదనకూడదు. సరే, నువ్వు అక్కడ ఫిట్టింగ్ పెడితే మాత్రం నీ మెడలు విరిచేస్తాను చెప్తున్నాను. మంచిదే. అప్పుడు పెళ్లి పెట్టెల మీద కూర్చున్నప్పుడు మెడ పక్కకి ఒంగిపోయిన నాకు తాళి కట్టడం కూడా కష్టమవుతుంది. జోకు లేకు పద. అత్తయ్యా, మీ అన్నయ్యకి మొదటి కార్డు ఇచ్చాను. అయితే మా అక్క పెళ్లి కార్డు కూడా మీకు ఇస్తాం అత్తయ్యా. అలాగే లేవే. ఇక్కడిస్తే ఏం బాగుంటుంది, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. అత్తయ్యా, శివ అర్జెంటుగా నెల్లూరుకు వెళ్ళాలంటుంది. నెల్లూరుకా? ఎందుకు? పెద్దమ్మా, నా బెస్ట్ ఫ్రెండ్ నెల్లూరులో ఉంది, అతనికి కార్డు ఇవ్వాలి. బస్ డ్రైవర్కిచ్చి 200 ఇస్తే వాళ్ళే తీసుకుంటారుగా. ఇది పార్సిల్ కాదే, పెళ్లి పత్రిక. బంధువులు బస్టాండ్కి వెళ్ళి కార్డులు తీసుకోకూడదు. ఎవరో ఒకరు, మనమే వెళ్ళాలి. అందుకే మేమిద్దరం వెళ్ళాలి అనుకుంటున్నాం. అదేంటి, మీ పెదనాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? మా చుట్టాలకి కార్డులు పంచాలనే కదా నువ్వు నా కూడా వచ్చింది. ప్లీజ్ పెద్దమ్మా, నేను బావ వెంట వెళ్ళొచ్చేస్తాను. అర్జెంటుగా వెళ్ళి రావాలి, అర్థం చేసుకో పెద్దమ్మా ప్లీజ్. అత్త, నువ్వేం కంగారు పడకు. నువ్వందరికీ కార్డులు పంచి సాయంత్రం 6 గంటల్లోపు నువ్వు ఇంటికి వచ్చేసరికి శివ ఇంట్లో ఉంటుంది. ఇది నా హామీ. అలాగే, జాగ్రత్త గంగా. సరే అత్త, జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య.
పద. అత్తయ్య కాఫీ తాగుతావా? ఏం వద్దే, నేను ఈ కార్డులు పంచాలి. శివవాళ్ళు తిరిగొచ్చేలోగా ఈ పనైపోవాలి. వస్తాను. శివ, నీకిష్టం లేని పెళ్లి జరుగుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేయడానికే నువ్వు బయటకు వస్తున్నావు అనిపిస్తుంది. ఏమంటావు? నువ్వు అన్నది కరెక్టే అంటాను. పెళ్లి ఆగాలి. అది నాదా నీదా ఇంకొకరిదా అనేది మాత్రం తెలియదు. హలో, నేనేం పెళ్లి చేసుకోవడం లేదు. ఇక్కడ ఇద్దరు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఒకటి మా చెల్లిది ఇంకొకటి నీది. ఏమో చెప్పలేమయ్యా, నీ జాతకంలో నీ చెల్లెళ్ళ కంటే ముందే నీ పెళ్ళవుతుందని రాసి ఉందంట కదా. ఆ దేవుడు కూడా పొరపాటుగా రాశాడేమో, ఎవరికి తెలుసు. నేనైతే మా నలుగురు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళయ్యేంత వరకు ఆ ఆలోచన చేయకూడదు అనుకున్నాను. అయినా మా చెల్లి పెళ్లి పెట్టుకుని నా పెళ్ళి ఎలా అవుతుందనుకున్నావు? నాకు పిల్లనెవరు ఇస్తారు? ఇస్తే చేసుకుంటావా బావా? ఆ ఊరికే అడుగుతున్నాను. అయినా తలుచుకోగానే జరిగిపోయే తతంగం కాదు, తలంబ్రాలు పోయడం అంటే. చెప్పలేం ఏ నిమిషానికి ఏం జరుగుతుందో. నువ్వైతే కొంత స్పీడ్గా వెళ్ళు. నాతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎద్దుల బండిలా నడపకు, స్పీడ్గా వెళ్ళు. సరే, గట్టిగా పట్టుకుని కూర్చో. నువ్వే స్పీడ్గా వెళ్ళమంటావు, మళ్ళీ నువ్వే స్లో అంటావేంటి? శబ్బా, నీకు అర్థం కావడం లేదా? స్పర్శ లేదా? ఏ లోకంలో ఉన్నావయ్యా బాబు నువ్వు? మీ చెల్లెలి పెళ్లికి ఆకాశమంత పందిరి వేయించాలని, ఘనంగా ఊరేగింపు చేయాలని కలలు కంటూ బండి నడుపుతున్నావు అనుకుంటా. బండాపు. ఏమైంది? ముందు బండి ఆపు. ఆపు 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 ఆపు. ఏమైంది? నీకు చెప్తే అర్థం కావట్లేదు స్వామి. ఒకసారి వెనక కూర్చో, నేను నడుపుతా, అప్పుడు నీకు అర్థం అవుతుంది. రా దిగు. ఎక్కు. So, F the world, F the people, F the pain, gotta censor this shit, cause I'm gonna make it. నడపగలుగుతావు కదా? నెల్లూరు వరకే కాదు, కావాలంటే వేలూరు వరకు నడుపుతా. అప్పుడు కానీ రెండు రోజుల తర్వాత రాము. ఈలోపు పెళ్ళి ఆగిపోయిందని ఊర్లో ఎన్ని పంచాయతీలు పెడతారో ఏంటో. నాకు కావాల్సింది కూడా అదే. పదే పదే అదే మాట అనకు. ఎందుకు? ఏమైంది?
గుంతల్లో స్పీడ్ బ్రేకర్స్కి నువ్వు బండిని పైకి ఎగరేస్తుంటే నీకు నేను తగులుతున్నాను. ఇందాక కూడా నేను నీకు తగులుతున్నాననే చెప్పాను, నువ్వు విన్నావా? విన్నాను కానీ అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ముందు బండి ఆపు, బండి ఆపు, ఆపు. సరే ఆపు. నీతో ఇలా కాదు గాని, అందులో కూర్చో. ఈ తొక్కలో తొట్టిలో నన్ను కూర్చోమంటావా? ఏమనుకుంటున్నావు? దాన్ని తొట్టి అని తేలిగ్గా తీసుకోవద్దు. మా చెల్లెళ్ళు దానిలో రాజకుమారిలా కూర్చుంటారు తెలుసా. నన్ను మహారాణిలా ఫీల్ అవ్వమని దాంట్లో కూర్చోమంటావు, నేను కూర్చోను. సర్లే, నువ్వు బస్ ఎక్కి నెల్లూరుకి రా, బస్టాండ్లో కలుద్దాం. నన్ను వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్తాను, ఏమైపోతాను నీకు బాగా తెలుసు కదా.